హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. చట్టవిరుద్ధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డు ప్రయత్నిస్తుందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కోర్టుకు వెళ్లి కేసు దాఖలు చేస్తున్నట్టు ఆయన సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో, ఆదివారం రాత్రి మరొకసారి ఆయన ట్వీట్ చేస్తూ సెన్సార్ బోర్డుతో మాకున్న అబద్ధాలు తొలగిపోయాయి, ఇక సెన్సార్ అవసరమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఆయన కోర్టుకు వెళ్తాను అనడంతో సెన్సార్ బోర్డుకు రామ్ గోపాల్ వర్మకు మధ్య రాజీ కుదిరిందంటున్నారు. ఇదంతా 3 గంటల వ్యవధిలో జరిగిపోయింది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ, అగస్త్య, మంజు కలిసి తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ నెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. చిత్ర యూనిట్ ఇటీవలే సెన్సార్ సర్టిఫికేట్ కోసం సినిమాను పంపింది. అయితే తొలిదశ ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమాను పరిశీలించడం సాధ్యం కాదని సెన్సార్ బోర్డు నుంచి తనకి లేఖ అందినట్టు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. సెన్సార్ బోర్డు నుంచి ధృవీకరణ పత్రం రానిదే సినిమా విడుదల సాధ్యం కాదు, కాబట్టి విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలున్నాయి. దాంతో సెన్సార్ బోర్డు లేఖపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఎన్నికల కోడ్ పేరిట సినిమా సెన్సార్ స్క్రీనింగ్ ని వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదు. ఇదంతా మరొకరి ప్రయోజనం కోసమే చేస్తున్నట్టుంది. ఒక రకంగా ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే. ఏ రాజకీయ పార్టీతోనూ మా సినిమాకి సంబంధం లేదు. మా చిత్ర బృందంలో ఎవరు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. సినిమాని చూడకముందే ఎన్నికల నియమావళి పేరిట ధృవీకరణ పత్రం ఇచ్చే ప్రక్రియని ఆలస్యం చేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వివాదంపై ఆయన తన లాయర్ తో కలిసి మీడియా ముందుకొస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు సెన్సార్ కు ఏ సమస్య లేదని తేలింది, కాబట్టి ఇబ్బంది ఉండనట్లే. చెప్పిన టైం కి సినిమా రిలీజ్ అవుతున్నట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.